हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स चूँगी वीडियो एसबीआई द्वारा आईपीओ की एला अप्लाई चपबोना वीडियो ने अब स्किप फ्रेंड्स चवर वरुक चूँगी एंकंटे अगर स्किपा अर्थम का प्रोसेस ओके दीन कोसमें क्रोम ब्राउज़र www.onlinesbi.com सर्च सैट लागिन अवि ओके यूजर नेम अंड पासवर्ड एंटर लागिन अवि ओके लागिन अर्थ विधा ओपन अदा ओके इक चूँ फ्रेंड्स मन की इ सर्वीसेस ओके सर्वीसेस दीन पैन क्लिक फ्रेंड्स दाने पैन क्लिक इला ओपन अदा इक चूँ डीमार्ट एंड आसबान कदा अप्लिकेशन सपोर्टेड बाय ब्लॉक्ड अमाउंट सर्विस कदा ओके दीन पैन क्लिक इपू ओके दीन पैन क्लिक इक मत चूँ इकड़ा आसबा सर्विस आईपीओ कदा आईपीओ ईक्विटी राइट्स ओके दीन पैन क्लिक ओके अच्छे चूँ फ्रेंड्स इक इला फॉर्मला ओपन अवतार चूँ अप्लाई फॉर द न्यू आईपीओ कदा ओके मैटर अंत चवन तरह एक्सेप्ट ओके एक्सेप्ट तरह इक चूड़ प्रेजेंट एन आईपीओलते नो अवी अब चूप्चर जरूरत ओके प्रेजेंटे इलेक्ट्रॉनिक्स स्मार्ट इंडिया लिमिटेड नीचे मिगता कंपनीस राइट्स इश्यू चूँ फंड रईजर कदा राइट्स इश्यू द्वारा फंड रईजर कदा अभी इकड़ मन चूप्चर जरूरत इक चूड़ी लिबास कंज्यूमर प्रोडक्ट्स लिमिटेड अलगे वेदांत सेट लिमिटेड एसएमई अलगे फ्रॉग सेलसार्ट लिमिटेड एसएमई आईपीओ ओके కొన్ని ఐపీఓలు అలాగే రైట్స్ ఇష్యూ ద్వారా ఫండ్ రైజ్ చేస్తారు కదా ఇవి కూడా ఇక్కడైతే మనకి షో చేయడం జరుగుతుంది అన్నమాట ఓకేనా అయితే నేనైతే ఇక్కడ ఐపీఓకి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్ అని ఉంది కదా ఫోర్త్ వన్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి గో పైన క్లిక్ చేస్తాను ఓకే రైట్స్ ఇష్యూలో మీరు ఇన్ కేస్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట ఓకేనా ఇక్కడ చూడండి మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇదంతా కూడా రీడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ చూడండి సెలెక్ట్ కేటగిరీ అని అడుగుతున్నారు కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇండివిడ్యువల్ ఒకటే చూపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇండివిడ్యువల్ అలాగే ఎంప్లాయీ అని వస్తుందన్నమాట ఇన్ కేస్ మీరు ఆ కంపెనీలో ఎంప్లాయీ అయినట్లయితే మీకు డిస్కౌంట్ వస్తుందన్నమాట ఐపీఓలో డిస్కౌంట్ ఇస్తారు ఇందులో అయితే మనకి ఒక ఇండివిడ్యువల్ ఆప్షన్ ఉంది ఓకే ఇండివిడ్యువల్ అని పెట్టుకుంటున్నాను ఓకేనా అయితే చూడండి ఇలా మొత్తం కూడా ఇక్కడైతే మనకి కంపెనీ నేమ్ టోటల్ నేమ్ ఆఫ్ ది కంపెనీ అలాగే కంపెనీ అడ్రస్ టోటల్ అన్నీ కూడా ఇక్కడైతే ఓపెన్ అవడం జరుగుతుంది అన్నమాట నేమ్ ఆఫ్ ది కంపెనీ ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్ అలాగే కంపెనీ అడ్రస్ ఇష్యూ ఓపెన్ డేట్ 4th October 2022 ఇష్యూ క్లోజ్ డేట్ 7th October 2022 మినిమం బిడ్ క్వాంటిటీ 254 బిడ్ మల్టిపుల్ 254 లోయర్ ప్రైస్ బాండ్ అలాగే అప్పర్ ప్రైస్ బాండ్ ఇవన్నీ కూడా ఇక్కడైతే మనకి షో చేయడం జరుగుతుంది అన్నమాట ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదే మీరు ఫస్ట్ టైం ఐపీఓకి అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఇఫ్ యూ హ్యావ్ నాట్ యాడెడ్ అప్లికెంట్ ప్లీజ్ క్లిక్ హియర్ టు అని ఉంది కదా ఓకే దీనిపైన క్లిక్ చేయండి మీరు ఇన్ కేసు ఐపీఓకి ఇదే మొదటిసారి అప్లై చేస్తున్నట్లయితే కనుక దీనిపైన క్లిక్ చేసుకుంటారు ఇఫ్ యూ హ్యావ్ నాట్ యాడెడ్ అప్లికెంట్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి పాన్ నెంబరు అలాగే మన నేము పాన్ నెంబరు డిపిఐడి అన్నీ కూడా అడుగుతుంది అన్నమాట అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అవన్నీ ఇచ్చేసి ముందు మనమైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ చూడండి ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది దానిపైన క్లిక్ చేయగానే మనకు ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంటుంది కదా ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ప్రొఫైల్ పాస్వర్డ్ అది అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఓకే ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను చూడొచ్చు మీకు ఇక్కడ అప్లికెంట్ నేము అలాగే పాన్ నెంబరు కన్ఫామ్ పాను టూ టైమ్స్ అయితే పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్ ఇక్కడ మనకి ఇండియాలో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ డిపాజిటర్స్ ఉంటాయి ఫస్ట్ వన్ ఎన్ఎస్డిఎల్ సెకండ్ వన్ వచ్చేసి సిడిఎస్ఎల్ మీ ఇందులో ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది ఏంజిల్ వన్ అలాగే జీరో దా అప్స్టాక్ ఈ మూడు కూడా సిడిఎస్ఎల్ కిందకే వస్తాయి ఓకేనా మీకు ఇన్ కేసు ఇంకా డౌట్గా ఉంటే కనుక గూగుల్లోకి వెళ్ళేసి ఏంజిల్ వన్ డీపీ నేమ్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఓకేనా డీపీ మీన్స్ డిపాజిటరీ పార్టిసిపెంట్ అనమాట ఓకేనా ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే కనుక ఓకేనా మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కానీ మీకు అది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నిక్ నేమ్ ఫర్ ది అప్లికెంట్ ఓకే ఫస్ట్ అయితే నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు పాన్ నెంబర్ ఇచ్చి కన్ఫర్మ్ పాన్ అలాగే సిడిఎస్ఎల్ అయితే సిడిఎల్ఎస్ ఎన్ఎస్డిఎల్ అయితే ఎన్ఎస్డిఎల్ ఆ రెండింటిలో ఒకటి అక్కడ ఇచ్చేసినాక నిక్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని అన్నారు కదా ఓకే నిక్ నేమ్ అనేది మీరు షార్ట్ కట్లో ఏదైతే రామకృష్ణ అనుకోండి ఆర్కే లేదంటే రామ్ అలా షార్ట్ కట్లో ఏదో ఒక నిక్ నేమ్ ఇచ్చి యాడ్ చేసుకోండి ఫస్ట్ డీటెయిల్స్ని ఓకే యాడ్ పైన క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది అన్నమాట
ఓకేనా, మీకు ఒక ఓటీపీ వస్తుంది అనుకుంటా. ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేసి చేయండి, లేదంటే ఊరుకోండి. నాకు తెలిసి ఓటీపీ వస్తుంది, యాడ్ పని క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది అనమాట. నేనంటే ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా నాకు అవసరం లేదు. ఓకే, మీకు చెప్పడం కోసం అని చెప్పేసి, కొత్త వారు ఎవరైనా ఉంటారేమని చెప్పేసి వాళ్ళ కోసం అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా, నేనైతే యాడ్ చేసుకున్నాను. ఓకే, అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ సేమ్ ఈ సర్వీసెస్లోకి వెళ్తారు, డిమోట్ అండ్ ఆస్బా, ఐపీఓ. ఓకే, ఐపీఓ ఈక్విటీ రైట్. ఓకే, యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ బ్యాక్ మనం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చేయాల్సి ఉంటుందన్నమాట. సేమ్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్. ఓకే, గో, యాక్సెప్ట్, సెలెక్ట్ కేటగిరీ, ఇండివిజువల్. ఓకేనా, క్లియర్ కదా? ఓకేనా, ఇప్పుడు ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ అప్లికెంట్, ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా మన డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు సెలెక్ట్ రిజిస్టర్డ్ అప్లికెంట్ ఉంది కదా, ఓకే, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకేనా, ఇలా క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ సెలెక్ట్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసి మనం ఏ నిక్ నేమ్తో, మీరైతే ముందు ఏ నిక్ నేమ్తో అయితే మీరు అక్కడ యాడ్ చేసుకున్నారు డీటెయిల్స్ అవన్నీ కూడా అక్కడ ఆ నిక్ నేమ్తో ఇక్కడ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నేనే ఇవన్నీ కూడా ఈ నిక్ నేమ్స్తో నేనైతే యాడ్ చేసుకున్నాను ముందు. ఓకే, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటారు ఇందులో. ఓకే, ఎక్కువ ఉంటే, ఓకే, ఇప్పుడు ఇలా ఎక్కువ ఉంటే మీరు ఏ దేని ద్వారా అయితే చేయాలనుకుంటున్నారో అది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు గో పైన క్లిక్ చేస్తారు. ఓకే, గో పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్గా. ఓకే, డిఫాల్ట్కి ఇక్కడ వచ్చేస్తాయి మనం ఏవైతే ఫస్ట్ ఎంటర్ చేస్తున్నామో. ఓకే, అవన్నీ కూడా ఇక్కడైతే మనం యాడ్ చేసుకున్నాం కదా ముందుగానే, అవన్నీ కూడా డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. నేము, పాన్ నెంబర్, అలాగే డిపాజిటర్ నేమ్ ఇవన్నీ వచ్చేస్తాయి, అలాగే డిపిఐడి. డిపిఐడి ఇన్ కేసు మీకు తెలియకపోతే చూడండి ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్ డిమోట్ అకౌంట్లోనికి వెళ్ళేసి అక్కడ మీకు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే బ్యాంక్ అండ్ డిపిఐ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి, మీకు అందులో డిపిఐడి కనిపిస్తుంది అనమాట. ఓకే, దానిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బిడ్ వన్లో టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇవ్వగానే మనకి ఇక్కడైతే హయ్యర్ ప్రైస్ బాండ్ ఎంత అయితే ఉందో అది ఎక్కడైతే మీకు యాజ్ డిజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ క్వాంటిటీ ఇస్తారు మనకి, ఇక్కడ మినిమం బిడ్ క్వాంటిటీ ఎంత అక్కడ ఇచ్చారు, 254 కదా, 254 అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. 254, ఓకే, ఎంటర్ చేసి ఇక్కడ చూడండి బిడ్ వాల్యూ పైన జస్ట్ ఈ ఈ బాక్స్లో ఇలా క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అనేది మనీ అనేది ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది అనమాట, 14,986. ఓకే, ఈ మనీ అనేది మీ అకౌంట్లో ముందుగానే ఉండాలి, ఒక 1 లాట్కి అప్లై చేస్తే. ఓకే, ఇంకా 2-3 లాట్స్ కంటే కనీసం ఒక 2 లాట్స్కి అప్లై చేసినట్టు ఒక 30,000 వరకు అలా ఉంచుకోవాలి. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు. ఓకే కదా, అంత చూసుకున్నాక, ఓకే, అంత క్లియర్ అంటే ఓకే, అప్పుడు మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సబ్మిట్ పని క్లిక్ చేయగానే ఇంకొకసారి కన్ఫర్మేషన్, ఓకే, కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. అన్నీ కరెక్ట్గానే చూసుకోండి, కంపెనీ నేము, అప్లికేషన్ నేము, అలాగే పాన్ నెంబరు, అకౌంట్ నెంబరు, బెనిఫిషరీ అకౌంట్ నెంబర్. ఓకే, చెక్, ఇప్పుడు కన్ఫర్మ్ పని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు హై సెక్యూరిటీ పాస్వర్డ్, ఓకే, ఇప్పుడు ఒక పాస్వర్డ్ ఇది వస్తుంది అనమాట, కోడ్ వస్తుంది. ఓకే, కోడ్ అనేది ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఓకే, మీకైతే అప్లై అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం, యువర్ రిక్వెస్ట్ ఫర్ ఐపీఓ ఈజ్ రిజిస్టర్డ్, లయన్ ఈజ్ మార్క్డ్ సక్సెస్ఫుల్ ఆన్ యువర్ అకౌంట్ ఫర్ ది బిడ్ వాల్యూ. ఓకే, ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్, అలాగే మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ వస్తుంది ఇక్కడ, మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అప్లికేషన్ నేము, ఓకే, అలాగే అప్లికేషన్ నెంబరు, అలాగే పాన్ నెంబరు, అకౌంట్ నెంబరు, మొత్తం అన్నీ వస్తాయి ఇందులోనే. ఓకే, ఇది ఎవిడెన్స్ అనమాట, మనం ఐపీఓకి అప్లై చేసినట్టు. ఓకే, ఇది మీకు కావాలంటే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ అన్నారు కదా. ఓకే, ఇది మీరు ఇక్కడ నుంచి కావాలంటే మీరు ఇది సేవ్ చేసి ఉంచుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ అన్నారు కదా. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే మనకనేది ఇది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా, ఆల్రెడీ బ్లాక్ అయిపోయిందని అమౌంట్ కూడా మనకు మెసేజ్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకే, ఈ విధంగా వస్తుంది, మీరు జస్ట్ దీనిపైన ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ని లాట్లు, 5 లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్బీఐ ద్వారా అయితే. ఓకే, 1 బై 1 అక్కడ బిడ్ 1 బిడ్ 2 అలా ఉన్నాయి కదా,
దాని ప్రకారం మల్టిపుల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చివరగా లాగ్అవుట్ చేసుకోండి.